వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మనం రోజు పప్పుల డబ్బాలను మన మసాలా దినుసులు డబ్బాలను అన్ని దినుసులు వాడతామండి. రుచికి మంచి సువాసనకి వాడుతూ ఉంటామండి. కానీ మెడిసిన్ వాల్యూస్ ఏమో మనకి కరెక్ట్గా తెలియవు. అమ్మమ్మలు అమ్మలు వేశారు, మనం అది వేస్తేనే ఆ టేస్ట్ మనకి నోటికి రుచిగా ఉంటుందని తింటూ ఉంటామండి, వేస్తూ ఉంటాము. మనం షాపులకి వెళ్ళి మసాలాలన్నీ కొనుక్కుంటామండి నెలకి సరిపడా. కానీ ఏ మసాలాలో ఏ వాల్యూస్ ఉన్నాయో మనకి అంత క్లియర్గా ఏం తెలియదండి. ఇవి వేస్తేనే మంచి సువాసన వస్తుంది, ఇవి వేస్తేనే మంచి రుచి వస్తుంది, అంతవరకే మనకు తెలుసండి. కానీ కొన్ని అమ్మమ్మలు అమ్మమ్మలు మా అమ్మలు మన అమ్మలు చెప్పినవి కొన్ని ఉంటాయండి. మనం చదువుకున్నామండి, మనం కొంచెం చదువుకుని ఏ వస్తువులో ఏమేమి ఉంది, మన ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెంచేది, రోగ నిరోధక శక్తిని పెంచేది ఎంత శాతం ఉంది, అవి మనకి కొంచెం అంతగా తెలియవండి. పప్పుల డబ్బా తెచ్చామా, మిరియాలు కావాలా, జీలకర్ర కావాలా, ఏదో వేసుకున్నామా, ఆ డిష్కి సరిపడ వేసామా, తర్వాత మూసిపెట్టామా, అంతవరకు అండి. మనం ఈరోజు దేంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, దేనికి ఏ మసాలా బాగా ఉపయోగపడుతుంది, మన శరీరానికి ఆరోగ్యానికి ఎంతవరకు ఇది మనకి హెల్ప్ చేస్తుందో చూద్దామండి. మనం ముందుగా అల్లం తీసుకుందామండి. అల్లం మనం అందరం మార్కెట్కి వెళ్తే అల్లం తెచ్చుకుంటామండి. అల్లం తెచ్చుకుని కొంతమంది ఇసుకలో పెట్టి తడి ఇసుకలో పెట్టి నీళ్ళు పోస్తూ ఉంటారు, కొంతమంది తడి పేపర్లో పెట్టి షింక్ పక్కన పెడతారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం చేదు వస్తుందండి, డ్రై అయిందంటే చేదు అవుతుందండి. అల్లాడుకున్న మంచి గుణం ఏంటంటే అండి, జీర్ణశక్తిని బాగా వృద్ధి చేస్తుందండి. జీర్ణశక్తిని మనకి తిన్న అన్నం అరుగుదలకి మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. అలాగే మనకి ఒక డిష్కి వచ్చి మసాలాలు వాటిల్లో అల్లము ఎల్లుల్లిపాయలు ఏందే ఆ ఫ్లేవర్ రాదండి. ఇవన్నీ మన పాతకాలం వాళ్ళు ఎందుకు పెట్టారంటే, మనం ఒక మెడిసిన్ని మెడిసిన్గా తీసుకోమండి, దాన్ని ఆహారంలో చేర్చి మనకి ఆహారం అలవాటు చేస్తారండి. ఆహారం అలవాటు చేయడం వల్ల ఈ అల్లం వేస్తేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది, ఈ అల్లం వేస్తేనే మసాలాకి ఫ్లేవర్ వస్తుంది, దానికి అలవాటు పడిపోయేవండి మనం. మనకి పుట్టుకతోనే కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి, రోగాన్ని ఎదిరించే శక్తి ఉంటుందండి. కానీ కొంచెం పొల్యూషన్ వల్ల మనం రోగాల బారిన పడటం వల్ల కొన్ని శారీరక మార్పుల వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గుద్దండి. ఉదాహరణకి మనకి ఇప్పుడు కరోనా వచ్చిందండి, మనం మాస్క్ వేసుకుంటున్నామండి. మాస్క్ వేసుకోవడం వల్ల మనం ఫుల్ 100% ఆక్సిజన్ లోపలికి పీల్చుకోలేకపోతున్నాము. మూతులకి గుడ్డలు కట్టుకున్న వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యి మనం చక్కగా గాలి పీల్చుకోలేకపోతున్నాండి. ఆక్సిజన్ వెళ్తేనే బ్లడ్ క్లీన్ అవుతుంది, బ్లడ్ క్లీన్ అవ్వడం వల్ల మనకి శరీరం బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మనం ఆక్సిజనే సరిగా తీసుకోలేకపోతున్నాండి. ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఎక్కువగా మనకు అవసరం కాబట్టి అండి, మనం ఇవి వేసుకున్న దినుసులన్నీ మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయండి. మనం డైలీ కొంత శక్తి మనకి ఖర్చు అయిపోతూ ఉంటుందండి, అయినా కూడా మనం మళ్ళీ తిరిగి కొత్తదాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. ఈ ఆహారంలో మందులు మందుగా కాకుండా ఆహారంలో ఒక్కొక్క దినుసులు చేర్చుకుని మనం ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవాలండి. ఇది వచ్చి కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుందండి, షుగర్కి బాగా దోహదం చేస్తుంది. మనకి అన్ని ఆయుర్వేద అంగళ్ళలో కూడా అండి అల్లం ఎండిపోతే మనకి సొంటి అంటారండి, సొంటి కొమ్ము అరగదీసి తలకాయ నొప్పులకి, అటుకి లేకపోతే ఒళ్ళు నొప్పులకి, బొయ్కల నొప్పులకి బాగా పనిచేస్తుందండి. మనకి ఏమన్నా శరీరంలో ఏమైనా నొప్పులు ఉంటాయండి, నొప్పుల్ని వాతల్ని అల్లం తగ్గిస్తుందండి. అల్లాన్ని మనం తరచుగా వాడుతూ ఉండాలండి. అల్లం మీరు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పొద్దుటే కొంచెం అల్లం ముక్క కొంచెం వచ్చి మనకి ఉసిరికాయ ఉంటుందండి, ఉసిరికాయ అలాంటివి మిక్సీ చేసుకుని కొంచెం నిమ్మరసం అయి తాగుతూ ఉంటారండి చాలామంది. అల్లం మనకి దగ్గులు జలుబులు కంఠంలో ఉండే కఫాన్ని కూడా తగ్గిస్తుందండి. అల్లాన్ని మిరియాల్ని బెల్లాన్ని చేర్చి తింటే మీకు బాగా ఉపశమనంగా ఉంటుందండి జలుబులు దగ్గులకి వాటికి. అలాగే ఇప్పుడు మనం దాచిన చెక్క గురించి చెప్పుకుందామండి. దాచిన చెక్క మనకి రెండు రకాలుగా దొరుకుతుందండి. దాచిన చెక్క ఒకటి వచ్చి కొంచెం ఇట్లా మందంగా పెద్ద పెద్దగా ఉంటుందండి, ఇది వచ్చి ఒక చెట్టు బెరడు. ఈ చెట్టు బెరడు అండి ఒక 15 నుంచి 20 మీటర్ల వరకు పెరుగుతుందండి. ఈ చెట్టుని బెరడు ఒలిసి
మనకి దాచిన చెక్క రూపంలో ఇస్తూ ఉంటారండి. ఇది ఇది వచ్చి మనకి చైనా చైనా దాచిన చెక్క అంటారండి. దీనికి ఫ్లేవర్ కొంచెం తక్కువ, థిక్గా ఉంటుందండి. ఖరీదు కూడా మీడియంగా ఉంటుంది. ఇంకొక రకం ఉంటుందండి, గోధుమ రంగులో పలచగా ఉంటుందండి. మనకి పేపర్లాగా ఉంటుందండి, ఇట్లా చుట్టుకుపోయి ఉంటుంది. ఇది దీనికన్నా మందం తక్కువ, చుట్టుకుపోయి ఉంటుందండి. అది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అండి. అది సిలోను దాచిన చెక్క అంటారండి. ఈ దాచిన చెక్కని మనకి వెయిట్ తగ్గేవాళ్ళు వాళ్ళు పొడి చేసి పెట్టుకుని గ్లాస్ బాటిల్లో పెట్టుకోవాలండి. ఇలాగా గ్లాస్ బాటిల్లో ఉంటాయండి, వేసుకుని నిల్వ చేసుకుని పొద్దున్న వేడి నీళ్ళైనా టీలైనా వేసుకుంటే మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి, వెయిట్ తగ్గుతారు. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే మనం దాచిన చెక్కని అన్ని మసాలాలో బిర్యానీలో వాడతామండి. వాటికి మంచి సువాసన వస్తాయి. దాచిన చెక్క బిర్యానీ ఆకు ఒకే చెట్టు నుంచి వస్తాయండి. ఈ మనం సుగంధ ద్రవ్యాల్లో మనం రోగాన్ని ఎదించడానికి శక్తికి మనకి సుగంధ ద్రవ్యాలు మనకి పాతకాలం వంటల్లో మనకి పరిచయం చేశారండి. అవతల వాము అండి, మీకు వాము చెప్పిస్తారండి. వాము వచ్చి మనం కారపూస శనగబిడ్డతో చేసే వస్తువులన్నిటితో వాము మనం వాడుతూ ఉంటామండి. మనం ఎందుకంటే అండి, ఇది గ్యాస్ని బాగా రిలీజ్ చేస్తుందండి. కడుపు నొప్పి అంటే మెయిన్ ఇది కొంచెం నోట్లో వేసుకుని, ఒక స్పూన్ నోట్లో వేసుకుని, రెండు ఉప్పు పలుకులు ఉంటాయి కదండి వేసుకుని నవలి ఒక గ్లాస్ నీళ్ళు తాగారంటే మీకు కడుపులో గ్యాస్ కడుపు నొప్పి అమ్మటే తగ్గుద్దండి. పాతకాలం చిన్నపిల్లలకి పోతపాలు పిల్లలకి ఆవు పాలలో చిన్న ఇంత గుడ్డ మూట, చిన్న కాటన్ గుడ్డ తెల్లగా ఉండే గ్లాస్కు గుడ్డలో అంత వాము వేసి మూట కట్టి పాలలో వేసి కాసి ఇచ్చేవాళ్ళండి పిల్లలకి. పోతపాలు అయినా సరే విరేచనాలు అవి ఏమండి, శుభ్రంగా కడుపు క్లీన్గా ఉంటుంది, కడుపు నొప్పి రాదు, ఆరోగ్యంగా ఉంటారండి. మనం ఇప్పుడు ఈనో అంటారండి, మనం జలాశయాలు ఏమేమో బిళ్ళలో నోట్లో వేసుకుంటూ ఉంటారండి. అన్న వరకు లేదు, ఉబ్బరంగా ఉంది, గ్యాస్ అనేసి దాని బదులండి కొంచెం వాము నోట్లో వేసుకుని ఒక ఉప్పు పలుకు వేసుకున్నామంటే మీకు చాలా ఉపశమనం ఉంటుందండి. అలాగే వాముని లైట్గా వేడి చేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి మీరు మిక్సీ పట్టి ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడంటే అప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు తాగారంటే మీకు చాలా రిలీఫ్ అండి. దాంతో మంచి సువాసన అండి నోట్లో. ఎప్పుడే మురుకులు తిన్నావా, బజ్జీలు తిన్నావా, ఏదేదో చెరిదిండి గుర్తొస్తుంది మన నోట్లో, అది తిన్న ఫీలింగ్. డైట్ ఉన్న వాళ్ళు ఇది పొడి చేసుకుని ఆ చిటికెట్ చిటికెట్ నోట్లో వేసుకున్నారనుకోండి, ఏదో వాళ్ళకి తిన్న ఫీలింగ్, నాలిక ఆ టేస్ట్ చెప్తూ ఉంటుందండి, మనం ఏదో తిన్నాము అనేసి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే ఇది కడుపు నొప్పికి గ్యాస్కి మంచి రిలీఫ్ అండి. దీన్ని తరచుగా అందరిళ్ళల్లో పిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఇదివరకు వామ్ వాటర్ అని వచ్చేదండి, ఇప్పుడు రావటం లేదు. అది మా చిన్నప్పుడు పిల్లలకి వామ్ వాటర్ కొని పెట్టుకునేవాళ్ళండి కడుపు నొప్పి అంటే. దాన్ని కొంచెం గాజు ఒక గ్లాసులో పోసి కొంచెం నీళ్ళు వేసి ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో అండి మనం గ్యాస్ కానీ జలసీలని ఆ బాటిల్ ఈ బాటిల్ తాకుండా ఇలా న్యాచురల్గా వచ్చే మనకి సుగంధ ద్రవ్యాల్లో మనకి ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి. మీరు చక్కగా కొని ఇంట్లో పెట్టుకున్నారంటే పిల్లలకి అర్ధరాత్రి కడుపు నొప్పైనా ఒక స్పూన్ పొడి వేసి కొంచెం నీళ్ళు వేసి తాగించారంటే చక్కగా ఉపశమనం అండి. అవతల మెంతులండి, మెంతుల గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి. మెంతులు చాలా చాలావా మనకి షుగర్ పేషెంట్లకి బెస్ట్ మెడిసిన్ అండి. బెస్ట్ మెడిసిన్ అంటే ఇప్పుడు దీన్ని నైట్ ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతులు నానబోసుకుని పొద్దున్నే తిన్నారంటే మీరు షుగర్కి మాత్ర వేసుకోకర్లేదండి. అలాగే మనం ప్రతి ఊరగాయ పడతామండి, ఊరగాయలో మనం మెంతులు వేస్తామండి. ఎందుకంటే మెంతులు చలవండి, కారం ప్రతి ఊరగాయలో కారం వేస్తాం. కారానికి ఆ వేడి తగలకుండా మనకి చలవండి, మంచి సువాసన. మంచి మెంతులు కొంచెం వేడి చేస్తామంటే మంచి సువాసన అండి. దీనికి పీచు పదార్థం ఉంటుందండి, మోషన్ ఫ్రీ అవుతుందండి. దీన్ని మజ్జిగలో అన్న పెరుగులో అన్న నానబోసుకుని చక్కగా తాగారంటే మీకు షుగర్కి చాలా మెడిసిన్ అండి అది. అవతల మీరు దీన్ని నానబెట్టుకుని కొంచెం మందారాకు వేసి పేస్ట్ లాగేసి తలకేసుకున్నారంటే తల వేడి తగ్గండి. ఆ వేడి అంతా తగ్గి జుట్టు రాలడము, తలనొప్పి, మాడుకోట అంటారండి చాలామంది. ఇప్పుడు కంప్యూటర్ పనులు చేసేవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతారండి. దానికి ఆ స్ట్రెస్ అంతా పోవడానికి మీరు ఇట్లా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నైట్గా ఒక స్పూన్ మెంతులు కొంచెం నీళ్ళు పెరుగులో నానబెట్టుకుని మందారాకు ఏమైనా ఉంటే రుబ్బి పెట్టుకున్నారంటే చలవకి చలవండి, జుట్టుకి మంచిదండి. జుట్టు సిల్క్ లాగా ఉంటుంది, తల వేడి తగ్గి మనకి చక్కగా కూల్గా ఉంటుందండి. కళ్ళు చల్లబడతాయి, మాడు చల్లబడుతుందండి. అలాగే మీరు
ఇంకొక లవంగాల గురించి చెప్పుకున్నామండి. లవంగాలు వచ్చి లవంగ మొగ్గలు అంటారండి. లవంగ మొగ్గ మసాలాల్లో అన్ని మసాలాల్లో వేస్తూ ఉంటామండి. కొంచెం ఘాటుగా ఉంటుంది. పళ్ళకి పళ్ళ నొప్పులకి వీటికి మనకి పిప్పని పోటీ వస్తే లవంగ బొగ్గు లవంగం బొగ్గులో పెట్టుకోమని చెప్పేవాళ్ళండి పాతకాలం. ఇప్పుడు మళ్ళీ అదే లవంగ నూనెతో పేస్టులు డెంటల్కి సంబంధించిన ఏ మందులు అవి వచ్చేస్తున్నాయండి. మనకి డెంటల్ డెంటిస్ట్ వెళ్ళినప్పుడు కూడా ఒకలాంటి పళ్ళు ఫిల్ చేసేటప్పుడు ఒకలాంటి ఆయిల్ వేస్తారండి. దీని లవంగాల నూనె అండి. ఎందుకంటే లోపల ఉండే పళ్ళకు సంబంధించిన ఏమైనా చెడు ఉంటే లవంగ నూనె చాలా బాగా పనిచేస్తుందండి. పళ్ళు నొప్పి ఉండదు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. లవంగాల్ని మనం మామూలుగా అన్ని మసాలాలే వేస్తూ ఉంటామండి. మామూలుగా దగ్గు వస్తే ఒక లవంగం బొగ్గులో పెట్టుకుంటండి, మీకు దగ్గు చాలా వరకు ఉపశమనం కలుగుతుందండి. లవంగాల్ని మనం దాచిన చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ చేర్చి మసాలా పొడిగా కొట్టుకొని పెట్టుకుంటూ ఉంటామండి. ఈ లవంగాల వల్ల మనకి పళ్ళకి మంచి మంచి మందండి. ఇది పిప్పి పళ్ళు రావు, బ్యాడ్ స్మెల్ రాదు. బయటకు వెళ్ళినప్పుడు ఒక లవంగం నోట్లో వేసుకెళ్ళారంటే మీరు గబుక్కున దగ్గు రాకుండా పళ్ళ నొప్పులు ఏమైనా చిగురులు ఎప్పుడు ఫ్రెష్గా ఉండేయండి. అలాగే మనం నెక్స్ట్ వచ్చి మెంతులు చెప్పుకున్నామండి, వాము చెప్పుకున్నాము, లవంగాలు చెప్పుకున్నాము. ఇప్పుడు మిరియాలు చెప్పుకుందామండి. మిరియాలు వచ్చి మనకి ఇటు హిల్ స్టేషన్లో కేరళ అటు సైడ్ బాగా పండుతాయండి మిరియాలు. కారంతో కొన్ని చోట్ల అండి కారానికి బదులు మిరియాలు వాడుతూ ఉంటారండి. మిరియాలు వాడటం వల్ల గొంతు నొప్పి కఫము అది బాగా తగ్గుతుందండి. కొన్ని చోట్ల కోడిగుడ్డు ఆమ్లెట్లు ఫ్రైడ్ రైస్లు అట్లా పొడి వేస్తూ ఉంటారండి మిరియాల పొడి. ఇది కారానికి కారం ఉంటుందండి. మనం తినే ఫుడ్లో ఏమన్నా పాయిసన్ ఉన్నా ఇది దాని మీద ఫైట్ చేస్తుందండి. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, కారానికి కారం ఉంటుంది. దగ్గు జలుబు లంగ్స్లో ఉండే ఫ్లమ్ అంటే పోతూ ఉంటుందండి. దీన్ని మనం పొడిగా చేసి ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే పిల్లలు ఏమన్నా ఆమ్లెట్ అడిగినప్పుడు కారానికి బదులుగా ఈ పొడి వేసి కూడా పులిహోరలో కూడా వేస్తూ ఉంటారండి. మనం మసాలాలు వేస్తారు, పులిహోరలో వేస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యంతో పాటు మనకి కఫము దగ్గు జలుబు లోపల ఇన్ఫెక్షన్ అన్నీ ఇది బాగా తగ్గిస్తుందండి. రోగ నిరోధక శక్తి బాగా పెంచి మనల్ని ఉత్తేజంగా ఉంచుతుందండి. కొన్ని చోట్ల మనం ఈ తెల్ల తెల్ల మిరియాలు అంటారండి. మిరియాల్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి. మనకు వచ్చేవి అంత క్వాలిటీ ఏం కాదండి, అంత ప్యూర్గా బ్లాక్గా ఉండవు, కొంచెం బ్రౌన్గా ఉంటాయి. బాగా బ్లాక్గా కొంచెం పెద్ద సైజు ఉంటుందండి. ఫస్ట్ క్వాలిటీ అంతా ఫారిన్ అట్టు వెళ్ళిపోతాయండి. సుగంధ ద్రవ్యాలు మన ఇండియా నుంచే ఫారిన్ వాళ్ళకి వెళ్ళిపోతాయండి. వాళ్ళకి ఫస్ట్ తెలియదు. మన కంపెనీలు అవి పెట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీ అవి పెట్టి మన మన ఫుడ్డు మన సంపద మన ఆరోగ్యాలన్నీ వాళ్ళు దోచుకెళ్ళిపోయారండి. అలాగే మంచి క్వాలిటీలు ఇప్పటికీ ఫారిన్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. మనకు వాడేది సెకండో థర్డ్ క్వాలిటీయే ఉంటుందండి. మనం మిరియాలు కొనేటప్పుడు కూడా మీరు చక్కగా చూడాలండి. చాలా చోట్ల బొబ్బస్కాయ గింజలు కలిపేసి అమ్ముతూ ఉంటారండి. బొబ్బస్కాయ గింజల్ని దీంట్లో చాలా వరకు మిక్స్ అయిపోతాయండి. మనకు తెలియక ముందీసి మిక్స్ చేసేస్తాము లేదంటే మసాలాల్లో కలిపి వాడేస్తూ ఉంటాం. కానీ ఇంకా ఒకసారి మీరు ఒక స్పూన్ తీసి నీళ్ళలో వేసారంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతాయండి. బొబ్బస్కాయ గింజలు అంటే కొంచెం పైకి లేపుతాయండి తేలిగ్గా. ఈ మిరియాలు అయితే కొంచెం మునుగుతూ ఉంటాయండి. అలాగే మనం చూసేటప్పుడు క్వాలిటీ కొంచెం చేతిలోకి తీసుకుని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కొంటూ ఉండాలండి. మీరు జీలకర్ర జీలకర్ర గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. మనం రోజు వాడే చారులో జీలకర్రని ఎప్పుడూ వాడుతూ ఉంటామండి. ఎందుకంటే అండి జీలకర్ర జీర్ణశక్తిని పెంపొందిస్తుందండి, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుందండి. మనకి త్రోట్లో ఉండే ఇన్ఫెక్షను త్రోట్ క్లియర్గా ఉండటానికి జీలకర్ర చాలా పనిచేస్తుందండి. మన పాటలు పాడేవాళ్ళు సంగీతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ జీలకర్ర నీళ్ళు తాగుతూ ఉంటారండి. ఎప్పుడు త్రోట్ వచ్చి క్లీన్గా ఉంటుందండి, కఫం ఏం జారదు, రోగ నిరోధక శక్తి ఉంటుందండి. తర్వాత జలుబులు అయ్యి దగ్గరికి చేరవండి. ఈ జీలకర్ర వల్ల వెయిట్ చాలా తగ్గుతారండి. జీలకర్రని మనం పొడిగా చేసుకున్న నైట్ ఒక స్పూన్ నీళ్ళలో వేసుకుని తాగితే అండి మీకు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అది కరిగిపోతుంది. మనం అన్ని మసాలాల్లో జీలకర్ర వేస్తూ ఉంటాయండి. జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఫ్లేవర్తో పాటు కొలెస్ట్రాల్ని బాగా కరిగిస్తుందండి. జీర్ణశక్తిని సక్రమంగా పనిచేసేలాగా చేస్తూ ఉంటుందండి. ఈ జీలకర్రని మనం చారులో వాడతామండి, సాంబార్ పొడిలో వాడతాము, పులుసుల్లో కంపల్సరీ తాలింపులో వేస్తూ ఉంటామండి. ఏమంటే మనల్ని పెద్దోళ్ళు మనకి అలా అలవాటు చేస్తారండి. మనం తినే ప్రతి ఆహారంలోనూ
మనకి की రోగ నిరోధక శక్తి పెంచే వస్తువులన్నిటిని మనం చక్కగా ఆహారంలో తీసుకునేలాగా వాళ్ళకి వాళ్ళు మనకి ఆయుర్వేదం హోమియోపతి అన్ని మందుల్లో కూడా అండి చాలా వరకు మసాలాలు వాడుతూ ఉంటారండి అలాగే మనం మందులు కొన్ని కొన్ని మందుల షాపుల్లో జీలకర్ర యాలకుల పొడి లవంగాలు ఇలాంటి మసాలాలు కూడా వేస్తూ ఉంటారండి కొన్ని 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 వస్తువులు కొన్ని కొన్ని మందులతో చేరి ఇంకా మంచి ప్రభావాన్ని సుగంధాన్ని కలిగిస్తూ ఉంటాయండి ఆ మందుని మందుగా కాకుండా సుగంధ భరితంగా ఉంటుంది అలాగే అండి మనం ఇప్పుడు యాలకులు చెప్పుకుందామండి యాలకులు మనం పాయసంలో వేస్తూ ఉంటాము మనం తర్వాత ఎక్కువ స్వీట్స్లో వేస్తూ ఉంటారండి బిర్యానీలు వాటిల్లో కూడా వాడుతూ ఉంటారు దీనికి పీచు పదార్థం ఉంటుందండి పైన తోలుతో పాటు మనం అంత చక్కెర వేసి మిక్సీ వేసేసి ఒక బాటిల్లో నిల్వ చేసుకున్నా అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు ఒక టీలో వేసుకున్నా చక్కగా ఉంటుందండి పాయసంలో వేసుకున్నా మన స్వీట్లోనే కాబట్టి అంత చక్కెర వేసి మీరు పొడి చేసి గాజు బాటిల్ నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకి ఎమ్మటే చిత కొట్టుకోకుండా చక్కగా ఒక స్పూన్ తీసి వేసుకోవచ్చు అండి అలాగే దీనికి పైన పీచు పదార్థం ఉంటుందండి మనకి జీర్ణశక్తికి మోషన్ ఫ్రీ అవ్వడానికి నోటి సువాసనకి బాగా పనిచేస్తుందండి దీంట్లోంచి కూడా ఆయిల్ తీస్తారండి సుగంధ ద్రవ్యాల నుంచి మంచి ఆయిల్ తీస్తూ ఉంటారండి మెడిసిన్స్ వాల్యూస్ ఎన్నో ఉంటాయండి దీనిలో ఈ లవంగ ఈ దాల్చిన చక్కని మనం లవంగాలు యాలకులు ఇవన్నీ కలిసి మిక్సీలో వేసండి మనం బిర్యానీలో వాటిలో వేస్తూ ఉంటాము తాలింపులు వేస్తూ ఉంటాము కొన్ని కొన్ని వాటిలో అండి మనం స్వీట్లో మామూలుగా వేస్తూ ఉంటారండి స్వీట్లో ఒక్కొక్క స్వీట్కి ఇది హైలైట్ చేస్తారండి పాయసం వేసారనుకోండి పాయసంలో మనకి యాలకులైందే పాయసంలో ఏదో లోటు తెలుస్తూ ఉంటుందండి ఈ ఫ్లేవర్ రాగానే మనకి పాయసము టేస్ట్ అది మనకి కంప్లీట్గా దొరుకుతుందండి ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క టేస్ట్ మనకి అలవాటు అయిపోయిందండి ఆ సుగంధంతో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఎంతో పెంపొందిస్తూ ఉంటాయండి ఈ యాలకులు కూడా అండి నోటి దుర్వాసన ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు పళ్ళై శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుందండి చిగుళ్ళు ఎప్పుడు చీము కారుతాయండి చిగుళ్ళు వచ్చి అన్హెల్దీగా ఉంటాయి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి పళ్ళు ఎప్పుడు క్లీన్ చేయించుకుంటూ ఉండాలండి అంతగా బయట నలుగురిలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు రెండు యాలకులు నోట్లో వేసుకున్నారంటే మీకు బయట ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందండి 10 మందితో మాట్లాడేటప్పుడు మీరు ధైర్యంగా మాట్లాడచ్చు దానికి ముందు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ పళ్ళు క్లీన్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలండి మీరు తాత్కాలికంగా ఈ సుగంధ ద్రవ నోరు మనకి బయట వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇన్ఫీరియారిటీ లేకుండా నోట్లో ఒక యాలకి వేసుకుని 10 మంది పక్కన ఎవరితో మాట్లాడేప్పుడు నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి కొన్ని కొన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి ఒక్కొక్క పేస్ట్ దగ్గరగారా అని ఒక మనిషి ఇంకొక మొహం దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడాలండి ఒక్కొక్కరి దగ్గర మాట్లాడుతుంటే మనకి అసౌకర్యంగా ఉంటుందండి బ్యాడ్ స్మెల్ నోరు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఒకటి నోట్లు వేసుకున్నా అంటే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి బయట వాళ్ళు కూడా చక్కగా ఆ శ్వాసని ఇబ్బందికరంగా లేకుండా చక్కగా మాట్లాడతారండి ఇప్పుడు కరోనా టైం అండి అంత దగ్గరగా వెళ్ళి ఎవరు మాట్లాడతలేదు కానండి మనం ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు నోట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి దాంతోపాటు మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి మనం తరచుగా వాడుతూ ఉంటామండి ధనియాలండి ధనియాలు మనం రెగ్యులర్గా చారులో వాటిలో వాడుతూ ఉంటాము ధనియాలని మనం కూర కారాల వాటిల్లో మనం వేస్తూ ఉంటారండి ఎందుకంటే కూరకి కారానికి అండి కూర చిక్కగా ఉంటుంది పులుసులు చిక్కగా ఉంటాయి పైగా మెడిసిన్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయండి దీంట్లో వచ్చి మనకి ధనియాలు పోషకాలు చాలా ఇముడు ఉన్నాయండి దీంట్లో ఎక్కువ 8% వచ్చి బాగా పీచు పదార్థం ఉంటుందండి ఫాలిక్ యాసిడ్స్ అంటారండి మనకి బ్లడ్లో వచ్చి ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఎక్కువ ఉంటాయండి పైత్యాన్ని హరిస్తూ ఉంటాయండి పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఇనుము విటమిన్ సి కాల్షియం అన్ని ఖనిజాలు ధనియాల్లో ఉంటాయండి ధనియాలు మనం నైట్ ఒక నైట్ నానబొట్టి తెల్లారి మనం మట్టిలో వేసి ఒక 4-5 రోజులకి కొత్తిమీర మొలుస్తుందండి ఈ కొత్తిమీర కూడా మంచి సుగంధంతో ఉంటుందండి బ్లడ్లో ఉన్న మాలిన్యాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది మంచి కూరకి సపోర్ట్ని ఇస్తుంది ధనియాల పొడి తరచు మనం వంటల్లో వాడుతూ ఉంటామండి ధనియాలు వచ్చి ఎక్కుళ్ళు వచ్చిన జ్వరాన్ని కడుపులో వచ్చి ఆకలిని పెంచుతాయండి మన కడుపులో వచ్చి
అనారోగ్యం తగ్గించి ఆకలిని పెంచుతాయండి, ఉత్తేజాన్ని ఇస్తాయండి, మంచి ఫ్లేవర్తో కూడి ఉంటాయండి, కడుపులో మంటను తగ్గిస్తాయండి. అంతేకాకుండా అండి మనకి భోజనం తినాలని ఆకలిని పెంచుతూ ఉంటుందండి. అలాగే ధనియాలు మనం వంటలో అన్ని వంటలో ఉపయోగిస్తామండి. కొత్తిమీరని కూడా మన రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచుతుందండి. మన షుగర్ వాళ్ళు ధనియాలని కానీ కొత్తిమీరని కానీ తరచుగా వాడాలండి. మన కొత్తిమీరని జ్యూస్గా తీసుకుని మార్నింగ్ తాగారంటే మీకు ఇన్సులిన్ స్థాయి కరెక్ట్గా ఉంటుందండి. మనం ధనియాల్ని పొడిగా రూపంలో వాడతాం, కారంలో వాడతాం, మసాలాలో రసంలో తరచుగా వాడతామండి. ఈ విధంగా మనం ధనియాల్ని మందు మన కూర సుగంధ ద్రవ్యాల్ని ఆహారంతో పాటు మనం మందులుగా వాడటం వల్ల మనకి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని, కొన్ని 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 సుగంధ ద్రవ్యాలండి శరీరాన్ని ఉత్తేజపరుస్తుందండి, ఉల్లాసంగా ఉంచుతుంది, యాక్టివ్గా ఉంచుతుందండి. మనం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుందండి. ఈ ఆహార పదార్థాలు మనం అన్ని మసాలాలు వేసుకుని చక్కగా మనం రోగ నిరోధక శక్తిని పెంచాలండి. ఆహారానికి ఆరోగ్యానికి ముడిపెట్టి మన ఆయుర్వేదంలోనూ మన పాతకాలం వాళ్ళు ఎన్నో మంచి మంచి మసాలాలు మనకి అలవాటు చేసేసారండి. మనం కొత్తగా ఏం అలవాటు చేసుకోకర్లేదు, ఆల్రెడీ మనం వాడుకునే మసాలాలు దీని మీద సక్రమంగా వాడాలండి. రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఈ మసాలాలు చాలా సపోర్ట్ ఇస్తాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇంకా ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని వస్తువులకి మెడిసిన్ వాల్యూస్ ఏమున్నాయి, ఏమేమి రోగ నిరోధక శక్తి ఉందో ఇంకొకసారి ప్రస్తావిద్దామండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రోగ నిరోధక శక్తిని పెంచే మనకి అమూల్యమైన మసాలాలు అండి. అలాగే మనకి శక్తిని రుచితో పాటు ఉత్తేజాన్ని పెంచుతూ ఉంటాయండి, ఆకలిని పెంపొందిస్తూ ఉంటాయి, మనకి అనవసరమైన కొలెస్ట్రాల్ తగ్గిస్తూ ఉంటుంది, మనకి చెడుని హరిస్తుందండి, మనకి ఆరోగ్యానికి ఇమ్యూనిటీని పెంచుతూ ఉండే సుగంధ ద్రవ్యాలండి. రోగ నిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలండి. మనకి మసాలాలు అనండి, మీరు పప్పుల డబ్బా అనండి, ఏమైనా అనండి, ఇవి మన అందరిలో ఉంటాయండి. మనం ఏం కొత్తగా కొనము, అన్నీ వీటి వాల్యూస్ తెలిసి వాడితే మనకి ఇంకా ఎక్కువ ఉపయోగం అండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.